హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ నేను చూపించబోయే రెసిపీ ఫుడ్డింగ్ అండి ఇది పిల్లలకి చాలా మంచిది బలం కూడా జస్ట్ మూడు ఐటమ్స్ ఉంటే చాలు పాలు గుడ్లు షుగర్ ఈ మూడు ఐటమ్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు పాల నుంచి మనకి కాల్షియం అలానే గుడ్ల నుంచి ప్రోటీన్ ఒకటే కాదు చాలా పోషక విలువలు ఉన్నాయి డే టు డే లైఫ్కి ఈ రెండు ముఖ్యమే పాలు గుడ్లు వీడియోలోకి వెళ్ళిపోదామా నేను ఆరు గుడ్లను తీసుకున్నాను అలానే ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాసు పాలు తీసుకున్నానండి ఇక్కడ ఏదీ మెజర్మెంట్స్ లేదండి మనము మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బట్టి చేసుకోవటం అంతే ఒక గ్లాస్కి మూడు గుడ్లు వేసుకోవచ్చు కానీ చిక్కదనం రావాలండి అన్నీ కలుపుకున్న తర్వాత అదే మెయిన్ దాన్ని బట్టి గుడ్లను వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న ఫ్యామిలీ అనుకోండి ఒకలా ఒక గ్లాస్ తీసుకుని చక్కగా మూడు నాలుగు గుడ్లతో కూడా చేసుకోవచ్చు మెంబర్స్ని బట్టి అంతే ఇప్పుడు నేను ఈ గుడ్లని పాలల్లోకి వేసేసుకున్నానండి పాలల్లోకి వేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకొకటి కలిపితే సరిపోతుంది ఏంటది చక్కెర అది కూడా ఏం మెజర్మెంట్ లేదు తగినంత చక్కెర కొంచెం తీపి ఇష్టపడేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా లేదా కొద్దిగా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము మిక్సీ వేసుకోవాలి ఈ మూడింటిని కలిపింది మనం మిక్సీ పట్టుకోవాలి పాతకాలంలో అయితే మజ్జిగ కవ్వంతో తిప్పేవాళ్ళంట బట్ ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఫాస్ట్గా అయ్యేదే చూసుకుంటాం కదా ఏ వర్క్ అయినా సో మిక్సీయే నేను ప్రిఫర్ చేశాను కానీ మజ్జిగ కవ్వంతో చేసింది టేస్ట్ చాలా బాగుంటుంది సో మిక్సీ వేసేసుకున్నాను దీన్ని నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ కోసము నేనేం యాడ్ చేసా మీరు గెస్ట్ చేస్తారా ఒక స్పూన్ ఆవు నెయ్యి యాడ్ చేశానండి అమూల్ ఆవు నెయ్యి ఉంటుంది కదా ఆర్ హెరిటేజ్ ఆవు నెయ్యి ఏదైనా బాగుంటుంది ఆ ఆవు నెయ్యి వెయ్యంగానే మనకు ఆ కమ్మటి వాసన ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా ఎగ్ స్మెల్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్కొక్కసారి కొంతమంది ఫుడ్ స్మెల్ చూసే అలవాటు ఉంటుంది ఎగ్ స్మెల్ చూడగానే కొంతమంది చిరాకు పడతారు అది అవాయిడ్ చేసేదానికి మనము ఇలాచి పౌడర్ని స్ప్రింకిల్ చేసేసుకుందాం ఇప్పుడు ఫైనల్ అండి ఇది స్టవ్ వెలిగించుకుని మనం ఇడ్లీ ఎలా స్టవ్ పైన పెట్టుకుంటాము వాటర్ పోసుకుని అలానే ఇడ్లీ పాత్ర పెట్టుకుని తగినంత నీళ్లు పోసుకుని ఈ గిన్నెని దాంట్లోకి పెట్టేసుకుని ఒక చిన్న మూతతో సరిపడా మూతతో క్లోజ్ చేసుకుని అలానే ఇడ్లీ పాత్ర మూతను కూడా క్లోజ్ చేసేసుకుని పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు సిమ్లోనే పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవచ్చు విజిల్ లేకుండా ఎలక్ట్రికల్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు నేను ఇడ్లీ పాత్ర ప్రిఫర్ చేశాను ఇప్పుడు మధ్యలో ఎలా చూడాలంటే సైడ్ నుంచి స్పూన్తో కానీ చాక్తో కానీ మెల్లగా మూతను తీసి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని ఎలా చూసుకోవాలంటే స్పూన్తో గుచ్చుకుని మనకి ఆ స్పూన్కి ఏమీ అంటుకోవట్లేదు అంటే చాలండి ఫుడ్డింగ్ రెడీ చూసారు కదా ఎంత ఈజీగా ఈ రెసిపీని మనము జస్ట్ ఈ త్రీ ఐటమ్స్తో చేసేసుకోవచ్చు ఈ మూడు ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో రోజు ఉండేవి బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు ఏ ఒక్క ఐటెం కూడా పిల్లలకి ఒక్కసారి నచ్చితే చాలండి చాలా బలం ఇది ఒక్కొక్కసారి టిఫిన్ అదొద్దు ఇదొద్దు అన్నప్పుడు ఇది అలవాటైతే ఒక కప్పు తిన్నా చాలు ఈ రెసిపీ నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య స్టార్ట్ చేయటం వల్ల ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్